हाय फ्रेंड्स मैं अशोक लीलैंड टाइमिंग बेल्ट टाइमिंग चूपिस्तानु चूसी नेर्चुकोंडी कैम टाइमिंग पैना चिन्ना होल कोल हॉल रिपीट मनम बिट्रेड यानी बोल्ट इदी टाइमिंग कैम टाइमिंग नेक्स्ट वच्चेसी क्रैंक टाइमिंग चूपिस्ता क्रैंक टाइमिंग वच्चेसी किंद क्रैंक पुल्ली कस्तदी चिन्ना मार्क उंटदी चूडंडी डाट की होल की मैच कावाली पर्फेक्ट अदी टाइमिंग इदे फ्रेंड्स अशोक लीलैंड टाइमिंग बेल्ट टाइमिंग फ्रेंड्स इप्पुडु बेल्ट मनम वेद्दाम फस्ट टाइमिंग पेट्टुकुन्नाक కొంచెం డాట్ అనేది అవుట్ చేసుకోవాలి బెల్ట్ అనేది మనకు టైట్ రావడం కోసం కొంచెం అవుట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా డాట్ కి కొంచెం క్రాస్ చేసుకోవాలి మనం కొంచెం బ్యాక్ ఇట్లా చేసుకోవడం ఎందుకంటే మనకి బెల్ట్ అనేది టైట్ వస్తది ఇంత సరిపోతుంది తర్వాత మనం బెల్ట్ పెట్టుకోవాలి వీడియో బెల్ట్ ఫస్ట్ క్రాంక్ పుల్లీ నుంచి టెన్షనర్ నుంచి పంపు తీసుకోవాలి పంపు నుంచి క్యామ్ రావాలి ఈ విధంగా పెట్టేసాక మళ్ళీ మనం ఆటోమేటిక్ గా ఫస్ట్ ఉన్న డాట్ కరెక్ట్ గా చేసుకోవాలి అప్పుడు మనకి బెల్ట్ అనేది టైట్ వస్తది చూడండి మళ్ళీ అదే విధంగా మళ్ళీ డాట్ సేమ్ ఇది టైమింగ్ ఇప్పుడు మనకి బెల్ట్ అనేది టైట్ వస్తది చూడండి ఎంత టైట్ గా వచ్చింది ఇప్పుడు మనం టెన్షనర్ పెట్టుకుందాం టెన్షనర్ అట్లా పెట్టేసి 30 నెంబర్ నట్ వస్తుంది మనకి వాచర్ వస్తుంది ఒకటి ఆ ప్లేస్ లో టెన్షనర్ కి వాచర్ వేసేసి మొదలు తర్వాత నట్ అనేది మామూలుగా దగ్గర వరకు చేసుకొని మనం 6 నెంబర్ ఎల్లంకి వస్తుంది దానికి టెన్షనర్ కి 6 నెంబర్ ఎల్లంకి దీనికి ఆరో మార్క్ ఉంటది టెన్షనర్ కి ఎప్పుడు గాని చూసుకోండి ఆరో మార్క్ వస్తుంది చూసిందా ఆరో మార్క్ రివర్స్ అనేది ఉంటుంది ఎల్లెంక్ అనేది లూజ్ ఫిట్టింగ్ లో పెట్టుకొని 30 నెంబర్ తట్టు టైట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు బెల్ట్ టైట్ ఉందా లేదా చెక్ చేసుకుందాం నట్ ఫుల్ గా బిగించి మళ్ళీ ఒకసారి టైమింగ్ అనేది చెకప్ చేసుకోవాలి పైన హోల్ ఫ్రీగా ఉందా లేదా మనం పెట్టిన రాడ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ ఏటైనా క్రాస్ జరిగిందా లేదా అది చూసుకోవాలి పర్ఫెక్ట్ గా ఉంది మన మార్కింగ్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అశోక్ లీలాండ్ దోస్త్ ప్లస్ టైమింగ్ ఓకే వెహికల్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టడీ ఓకే పర్ఫెక్ట్ ఆల్ రైట్